ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ఎస్సు క్రీస్తు ప్రభు నామమున మీకు అందరికీ కూడా వందనాలండి ఐదవ ఆజ్ఞ నిర్గమాకాండం ఇరవయ అధ్యాయము పన్నెండవ వచనం నిర్గమాకాండం ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనం నీ దేవుడైన యహోవా నీకు అనుగరించే దేశంలో నీవు దీర్ఘాయుష్మవు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము నీ దేవుడైన యహోవా నీ కనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అంటే మీ అమ్మ నాన్నలను సన్మానించమంటున్నాడు దేవుడు ఈ కాలమున మనము ఎంతోమందిని చూస్తూ ఉన్నాం ఆ యొక్క తల్లిదండ్రులను చూడటం విషయంలో ఇక వేరే చెప్పనవసరం లేదు తల్లిదండ్రులను ప్రేమించడం విషయంలో కొదువే ఉంది వారు ప్రేమించలేరు తల్లిదండ్రులను ఆదరించలేరు తల్లిదండ్రులను సంతోషపెట్టలేరు సంతోషంగా ఉండాలనేటువంటి తల్లిదండ్రులు నిష్ఠూర పెట్టి వారు సంతోషంగా బ్రతుకుతూ చెప్పుకోవాల్సి వస్తే వారు లేకపోతే బాగుండనేటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మనకందరికీ తెలిసినవే మరి అటువంటి కుటుంబాలు ఆ తల్లిదండ్రులు ఆ యొక్క ఒక పాడుబడినటువంటి ఇంట్లో ఉంటూ ఉంటే ఈ కుమారులు మరి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటుంటే వారి స్థితిగతులను కూడా పట్టించుకోలేని స్థితిలో ఉంటుంటే ఈ విధమైనటువంటి కుటుంబాలు క్రైస్తవ ఉంటే అది ఎంత బాధాకరమైనటువంటి విషయమో ఆలోచించండి నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంటే నీ తల్లిని తండ్రిని చూడడానికి తల్లి తండ్రిని వారిని ఎక్కడో దూరంగా పెట్టి వారిని చూడలేని దుస్థితి వస్తుందంటే నీవు ఈ లోకంలో దీర్ఘాయమంతుడిగా ఎలా బ్రతుకుతావు చాలామంది బాగా ఉన్నారులండి ఎందుచేతనంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు కావలసినటువంటివన్నీ వాళ్ళ వాళ్ళ పిల్లలను చూసుకునే విధానం అంతా ఉంటుంది అందుకే తల్లిదండ్రులు కష్టపడి చిన్నప్పుడు చదివించినా వాళ్ళు ఎంతగా ప్రేమించి మమ్మల్ని మనల్ని ఒక దారిలోకి తీసుకొచ్చినా వాళ్ళు ప్రయోజకులు కావాలని వారు కోరుకున్నా అప్పుడు వారు మనకు తల్లిదండ్రులు కనబడ్డారు కానీ ఇప్పుడు మనం ప్రయోజకులమైన తర్వాత వారు మన తల్లిదండ్రులుగా కనబడడం లేదు మనకు కొంచెం రాక్షసుల్లాగా కనబడుతున్నారు కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మూ అవ్వాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించమని దేవుడు చెబుతుంటే నీ తల్లిదండ్రులు నిష్ఠూర పెడితే నీవు దీర్ఘాయుష్ మంత్రం ఎలా అవుతావు అదే కదా ఇప్పుడు కొంతమంది నాతో అంటూ ఉంటారు వాళ్ళే బాగున్నారు కదండి డాక్టర్ గారు అంటూ ఉంటారు వాళ్ళు బాగా ఉన్నారు కాదని అనలేను కానీ వాళ్ళకి శిక్ష ఉంది శిక్ష ఉంది కాబట్టి ప్రియులారా ఎపిఎస్సి పత్రికలో కూడా ఆరో అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాల్లో చూస్తే ఇదే వాక్యాన్ని అక్కడ మరలా రిపీట్ చేస్తూ ఉన్నాడు ఒక కుటుంబ బాధ్యత గురించి ఒక కుటుంబం బలమైన కుటుంబంగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండాలి అంటే పౌలు గారు ఆ ఎపిసీ సంఘానికి రాస్తూ చెబుతూ ఉన్నాడు ఆరో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చే నెలలో పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి విధేయులై ఉండండి విధేయత పోయిందా విధేయత లేనివారే విధేయత లేని వారందరూ కూడా ఏమవుతారు శాపగ్రస్తులు అవుతారు చెప్తున్నాను పిల్లలారా ప్రభువు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము నీకు మేలు కలుగునట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించము నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే బాగా చూసుకుంటే నీకు మేలు కలుగుతుంది ఇది దేవుని మాటలు నా మాటలు కాదు ఎప్పుడో వ్రాసినటువంటి మాటలు ప్రపంచమంతా కూడా ప్రతి మనిషి కూడా నేర్చుకొని తన బ్రతుకులు మార్చుకొని ప్రేమను పెంచుకొని తల్లి తండ్రిని ప్రేమించడం కొరకు జీవించేటటువంటి మాటలు తల్లితండ్రుల కొరకు పరిచర్య చేయవలసినటువంటి మాటలు ఈరోజు తల్లిదండ్రులకు పరిచర్య చేయాలంటే ఎక్కడో ఉంటాడు అవసరమైతే అక్కడ ఒక మనిషిని పెడతానంటాడు ఆ ప్రేమలు లేవు ఆ అనురాగాలు లేవు ఆ బంధాలు లేవు ఆత్మీయ జీవితం లేదు సంఘంతో సహవాసం లేదు ఈ డబ్బు కోసం ఎక్కడెక్కడికో వెళ్ళేటటువంటి జీవితాలు అక్కడ నుంచి వాళ్ళు హై లెవెల్లో చూసుకునేటటువంటి విధానం సాగుతూ ఉంటుంది కానీ కింద ఒక ప్రాంతంలో నేను ఎదిగి వెళ్ళాను ఈ స్థితిలోకి వచ్చాను అక్కడ నా తల్లి తండ్రి ఎలా ఉన్నారో వాళ్ళ స్థితి ఎలా ఉందో అనేటువంటి ఆలోచన లేని వారుగా ఉన్నారు అందుకే ఇక్కడ నీకు మేలు కలుగునట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించము అప్పుడు నీవు మీ భూమి మీద దీర్ఘాయుష్మతుడు వగవుదు అని చెప్పి అప్పుడున్నటువంటి ఆ వాగ్దానముల్లో కూడిన ఆజ్ఞల్లో మొదటిది వాగ్దానముల్లో కూడినటువంటి ఆజ్ఞల్లో ఇది ఐదవ ఆజ్ఞగా ఇది మొదటిది అనేటువంటిది ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడ ఆలోచన చేయి ఈరోజు మనం ఉన్నాం కదా మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా వ్యవహరిస్తూ ఉన్నాము వారి మన ప్రేమను పంచిస్తున్నామా వారికి పరిచర్య చేస్తున్నామా ఆలోచించాలి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రతి మాట కూడా నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న వాడవైతే దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు భయభక్తులు కలిగి జడ్చేటటువంటి వారుగా ఉంటే నువ్వు తప్పనిసరిగా దేవుడు నువ్వు లెక్క అడుగుతాడు రేపు తీర్పులోకి తీసుకొస్తాడు దీన్ని కూడా ఆయన తీసుకొస్తాడనేటువంటి భయం ఉంటే నీ తల్లిని తండ్రిని కూడా సన్మానిస్తావు నీ తల్లిని తండ్రికి కూడా ఏ కొ రాకుండా చూసుకుంటావు అదే ఇక్కడ చెప్పేది కొలసి పత్రికలో కూడా ఒక మాట ఉంది చూడండి మూడవ అధ్యాయం ఇరవై వచనంలో కొలసి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనంలో పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి అన్ని విషయంలో మీ తల్లిదండ్రులు మాట వినండి కుమారుడా నీ తల్లి చెప్పే మాటలు విను నీ తండ్రి బోధన త్రోసివేయకు ఇవన్నీ మాటలు సామెతల గ్రంథంలో కనబడుతూ ఉంటాయి బిడ్డలైనటువంటి వారు సండే స్కూల్కి వెళ్ళి సామెతల గ్రంథంలో మాటలన్నీ నేర్చుకుంటారు చాలా జాగ్రత్తగా అప్పచెప్పేస్తారు కంటోపాఠం చేస్తారు ఆ తల్లి తండ్రి కూడా ఎత్తుకొని ముద్దాడి నా బిడ్డ నా బిడ్డని ముద్దాడి ప్రయోజకుడయ్యి నన్ను చూస్తాడు నన్ను పోషిస్తాడు ఎంత బంగారు కొండ అని చెప్పి ముద్దు పెట్టుకుంటుంది అయితే పెద్దవాడు అయిన తర్వాత ఈ బైబిల్ మాటలన్నీ ఏమయ్యాయి ఈ సంతోషకరమైన మాటలు సామెత గ్రంథంలో మాటలు ఏమయ్యాయి దుష్టుల ఆలోచన చెప్పును నడవకుండా పాపల మార్గం నిలవకుండా అని చెప్పి ఆ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి మొదట అధ్యయంలో మాటలన్నీ ఏమయ్యాయి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా దీని ప్రకారముగా ఉంటే మనము శాపగ్రస్తులమే శాపగ్రస్తులు అంటే ఏంటి ఎక్కడేదో పాడైపోతామని కాదు పాడవచ్చు పాడవు పోవచ్చు కానీ పరలోకం మాత్రం లేదు అది విషయం పరలోకం మాత్రం లేదు పరలోకానికి ఎట్టి పరిస్థితి అవకాశం లేదు కనుక జాగ్రత్తగా ఉనండి అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది ప్రభు ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి వస్తే ఆ యొక్క లోక సువార్త రెండవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచ్చిన ఉంటుంది ఏసు వయసునందును జ్ఞానమందును దేవుని దయ్యందును చివర అక్కడ ఇంకొక మాట ఉంది మనుషుల దయ్యందును దేవుని కుమారుడై ఉండి ఆయనకి ఎవరి దయ కూడా కావాల్సి వచ్చింది భూలోకంలో మనుషుల దయ కూడా కావలసి వచ్చింది ప్రియమైన సహోదరి సహోదరుల దైవ కుమారుడికి అందుకొచ్చి మీ తల్లిదండ్రుల దయ కావాలి నీకు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం కావాలి మీ తల్లిదండ్రుల ప్రేమ కావాలి అది లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవయ్యా అందుకే ఇక్కడ చూస్తున్నటువంటి మాటలను ప్రతి దానిని కూడా మనం పరిశీలిస్తే ఉగ్రత తెచ్చుకునే విధంగా కాకుండా దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను కూడా మనం నిర్వర్తిస్తే ఈ లోకంలో జీవిస్తే మనము పరలోకానికి వెళతామండి పరలోకానికి వెళ్తామండి సామెంత్రంథం ఇరవై ఇరవైలో చూడండి ఇరవై ఇరవైలో చూడండి తల్లి తన తల్లినైనాను తండ్రినైనాను దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిపోద్దట తల్లినైనాను తండ్రినైనాను దూషించేవాడు దీపం అట కారు చీకటి లారిపోతుంది కారు చీకటి అంటే పాతాళమే కారు అంటే పాతాళమే ఇప్పుడు చూడండి చక్కని ఇల్లు కట్టుకుంటాడు అతనికి ఇద్దరు బిడ్డలు ఉంటారు భార్య చక్కగా కక్కొస్తూ ఉంటారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న ఏరండి అంటే ఆ అమ్మా నాన్న ఎప్పుడు మన ఇంటి దగ్గర ఉంటారు కదండీ అసలు వాళ్ళే మాకు అసలు ఎప్పుడు పొలాన్ని అక్కడే ఉంటారండి అసలు ఇష్టపడరండి అసలు వస్తే ఉంచుతున్నావా ఇక్కడ అసలు నీ అమ్మా నాన్నలు ఇక్కడికి వస్తే నువ్వు ఏమైనా అక్కడ ఉండగలుగుతున్నావా ఎందుకు ఇక్కడ ఏముందని చెప్పేసి ఇక్కడ ఉంటారు మీరు ఆయన నీకు ఇది పడదు కదా ఇదంతా సిమ్మెంట్ ఈ టైల్స్ వేసాం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి మీకు అందు గురించి అక్కడే ఉండండి ఊర్లోనే ఉండండి ఎందుకో తెలుసా ఎంత బాధ ఉందో తెలుసా నీకు తల్లినైనాను తండ్రైనాను దూషించిన వాని దీపము దూషించిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుందట కారు చీకటిలో ఆరిపోవడం నీకు ఇష్టంగా ఉందా ప్రియమైన సహోదరి సహోదరుడు ప్రియమైన తమ్ముడు చెల్లి ఒకసారి ఆలోచించండి అమ్మా ఎందుకంటే ఎన్ని వాక్యాలు విన్నా ఎన్ని బాధలు చేసినా ఏంది చేసినా మన బ్రతుకులు మారకపోతే మన ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఈ స్టోరీ మారుతుందేమో అని చెప్పేసి ఈ యొక్క వాక్యాలు మీకు పంపిస్తా ఉన్నా మన స్టోరీలు మారటం లేదు కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నడిచేటటువంటి వారుగా ఉండండి విధేయత చూపి విధేయత కలిగి బ్రతికేటటువంటి వారుగా ఉండండి దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు అని భయం కలిగి బ్రతకండి అందుకే తల్లినైనను తండ్రినైనను దూషించే వారి దీపము ఏమవుతుందట కారు చీకట్లు ఆరిపోతుందట అందుకే ప్రభువారు కూడా ఈ మాటను కూడా చాలా ఇంకా బాగా స్పష్టంగా చెప్పారు మత్తయసు వార్త పదిహేను ఉదయం నాలుగు వచ్చిన చూడండి మత్యసు వార్త పదిహేను నాలుగులో తల్లిదండ్రులను గనపరచుమనియు తల్లినైనను తండ్రినైనను దూషించువాడు తప్పక మరణము నొందురు దేవుడు సెలవిచ్చాను యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ప్రతిదీ కూడా ఆదిలో ఉన్నటువంటి దేవుడు మాట్లాడిన ప్రతి మాటను కూడా గుర్తు చేస్తూ ఆ యొక్క ఆజ్ఞలు అన్నిటి ఆజ్ఞలో ఉన్నటువంటి మాటలను గుర్తు చేస్తూ మనకు తెలియచేస్తూ ఆయన తండ్రి దే తండ్రి అయినటువంటి దేవుని మాటలో బలపరుస్తూ ఆ యొక్క శిక్షణ గురించి చెబుతూ ఉన్నాడు అంతేకాదు ఆయన చెప్పే ప్రతి మాట కూడా తండ్రిని గనపరిచే విధంగా ఉందని అనేక సార్లు చెప్పాను ఇదే మాట తల్లిదండ్రులను గనపరచమనియు తల్లినైన దూషించిన దూషించినవాడు తప్పక మరణమందవలననియు దేవుడు సెలవు ఇచ్చాను అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది అప్పుడు మరణం అంటే కంటికి కన్ను పంటికి పన్ను ఆ యొక్క మోస ధర్మశాస్త్ర ప్రకారంగా యేసు క్రీస్తు ప్రభు వారు ఇప్పుడు వచ్చిన తర్వాత అది కాదు ఆయన ప్రేమే 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 ప్రేమతోటి మనిషిని ప్రేమతోటే మనిషిని స్వాధీనం చేసుకోవచ్చు ప్రేమతోటే ఒక మనిషిని ఆకర్షించుకోవచ్చు ప్రేమతోటే ఒక పాపిని పాపమును విమోచింపజేసి ప్రభువైపు నడిపించవచ్చు ప్రియులారా కాబట్టి ఈ మాటలను బట్టి ఏమిటంటే తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండండి తల్లిదండ్రులు భయభ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసేటటువంటి విధానంలో ఉండండి తల్లిదండ్రులు ప్రేమించండి దూషించకండి అసహించుకోకండి వారిని ఒకవేళ అవసర కాలంలో ఉన్నప్పుడు ఆ చివరి స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళని ముట్టుకోవడానికి కానీ వాళ్ళకి ఎత్తుకోవడానికి ఇబ్బంది పడకండి ఆ మధ్యకాలంలో కాలంలో చూశాం కదా ఆ తల్లిని ఆ అక్కడ గొలుసులు వేసేసి వెళ్ళిపోయేవాడు అటు ఆఫీస్కి ఆ తల్లికి ఏమీ పెట్టేవాడు కాదు తర్వాత చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు చూస్తే వచ్చారు పైకి ఎంత విషయం ఏంటో తెలుసా మీకు అందరికీ తెలిసే ఉంటుంది వాడు క్రిస్టియన్ వాడు దేవుని ఎరిగిన వాడు ఎంత సిగ్గు చేయటండి ఎంత సిగ్గు చేయటండి ప్రియమైన సహోదరి సహోదరుల ఇలా ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు కాదు ఎక్కడెక్కడో కాదు మీ గురము మీ ఊళ్ళోనే మీ ప్రక్క ప్రక్కనే కనబడతా ఉన్నాయి కాబట్టి అమ్మా నాన్నలను ప్రేమించండి అయ్యా అమ్మా నాన్నలను చూడండి నాన్నలను చూడకపోతే మనకు నిత్య శిక్ష తప్పదండి కాబట్టి మత్తస్సు వర్త పెదవాధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చూడండి పిల్లలు తల్లిదండ్రుల మీదకి లేచి వారిని చంపించేదరు అన్నాడు పిల్లలు తల్లిదండ్రుల మీదకి లేచి చంపించేదరు ఏంటంటే జ్ఞానం పెరిగింది డబ్బు పెరిగింది మనిషికి ఈరోజు అన్నీ పెరిగాయి మనిషిని చంపే అంతవరకు కూడా వెళ్తూ ఉన్నాడు ప్రియమైన వారిలో ఆలోచించండి అటువంటి చెడ్డ బ్రతుకులు అటువంటి నీచపు బ్రతుకులు మనకు వందయ్యా ఏసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడ్డాం ఏసుక్రీస్తు ప్రభు ప్రేమను పొందుకున్నాం ఏసుక్రీస్తు నందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి వెళ్ళాలని ఆయన ఉన్న చోటికి మనం వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి ఈ ఆజ్ఞలో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా తూచా నెరవేరుస్తూ తల్లిదండ్రులను ప్రేమిస్తూ దేవుని వైపు చూస్తూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ మనం వెళ్ళే వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ ప్రభుకు మహిమార్థమై జీవిద్దాం అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగలిగిన ప్రభువ మీ ఘనమైన నామం మనకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు ఇదిగో ప్రభు మీ బిడ్డలకి ఇంతవరకు నీ యొక్క వాక్యం అందించి ఉన్నాను ప్రభు ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రులు ప్రేమించి తల్లిదండ్రులకు విధేయులయ్యండి ప్రభు ఈ లోకములో నీ ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి ప్రతి బిడ్డను సిద్ధం చేయండి ప్రతి హృదయంలోనే నీ యొక్క వాక్యాన్ని ఉంచండి ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా తన్ను తాను విమర్శించుకుని నేను తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నాను అనేటువంటి విధం తెలుసుకొని ప్రభువా మరి పశ్చాత్తాపడి నీ వైపు చూడడానికి ప్రతి బిడ్డను కూడా సిద్ధం చేయమని వేడుకుంటూ ఉన్నాను ఇదిగో ప్రభావ మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను ప్రభు కరోనా గురించి ప్రభు ఆందోళన చెందుతూ ఉంటుండగా నాయన మరి మీ సన్నిధులు వేడుకుంటున్నాం చూపించండి కనికరించండి దేవ ప్రతి వ్యాధిగ్రస్తుని ముట్టండి వారికి ఇవ్వండి ప్రభావ ఈ రీతిగా ప్రభు ప్రతి బిడ్డను బట్టి మీ పాద మొదలు పెడుతున్నాం ఎంతోమంది రోదిస్తూ రోధిస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు వారి ప్రార్థనలు ఆలకించి ప్రభావ బ్రబా మా దేశాన్ని కాపాడండి ఇదిగో తండ్రి విన్న మాటలు కూడా పలింప చేయడానికి చూపించుమని నడిపించమని మీకే మహిమా ఘనతా ప్రభావం ఆరోపింప మా ప్రభువును రక్షకుడినైనా ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన వేడుకును వేడుకుని పరమ తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి ప్రభుచితమైతే రేపటి దినాన్ని మరలా మనం కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు ఆల్